అమ్మా సీత, ఏమా బాగున్నావా? శైలు, ఏదో ఉన్నాంలేండి. అమ్మా సీత, సీత. అమ్మా. ఏమా ఎలా ఉన్నావు సీత? అమ్మా, నాకు పెళ్ళైనప్పుడే చెప్పాను నన్ను ఎలా ఉన్నావు అని అడగద్దని. ముందు నువ్వెలా ఉన్నావో చెప్పు. ఏం చెప్పనమ్మా, ఏదో మీ అన్నయ్యకి అమ్మ అంటే కాస్త ప్రేమ ఉంది కాబట్టి ఏ బాధరబందీ లేకుండా బతుకుతున్నాను. ఎటొచ్చి మీ వదిన దుర్గతోనే చిక్కమ్మా. అంటే పార్వతి ఇంట్లో దూరిపోతుంది చంటిపిల్ల నా మీద వదిలేసి. ఆ పార్వతితోనే మాటామంతి. ఏం మాట్లాడుకుంటారో ఏమీ అర్థం కాదు. నువ్వేం పట్టించుకోకమ్మా, నువ్వేదైనా అంటే లేనిపోని గొడవలు. అందుకేగమ్మా నోరు మూసుకుంటున్నాను. పర్లేదులేమ్మా, సరేరా కసుబోం చదువుగాని. వద్దమ్మా, తినే వచ్చాను. అవునే సీత, ఆ శైలు వాళ్ళ నాన్న ఆ పిల్లని ఎత్తుకుపోయాడంట. దుర్గ అంటుంటే తెలిసింది ఆయనకి. ఇదేం పోయకాలమే. అమ్మా శైలు ఇక్కడే ఉంది, వింటుంది. ఏంటమ్మా నువ్వు? సరే తల్లి, నువ్వైనా ఓ మాట చెప్పుండొచ్చు కదా నాకు. ఎంతైనా నీ తోడుకోడలు కదా, ఆ రోజే వచ్చి చూసేదానిగా. అమ్మా, మంచి విషయం అయితే నలుగురికి చెప్పుకోవాలి, పదే పదే నెమరు వేసుకోవాలి. అదో దరిద్రం, పీడకల, వెంటనే మర్చిపోవాలి. నువ్వసలది వదిలే. అయినా ఇదేం విడ్డూరమే, తండ్రి కూతుర్ని బలవంతంగా తీసుకెళ్ళడం ఏంటి? అయ్యో అమ్మా, చెప్తుంటే నీ కాదు. వదిలేసి నువ్వు కాస్త నెమ్మదిగా మాట్లాడు. సరేరా కాస్త ఏదైనా తిందువు గాని పద. నాకేం వద్దు తల్లి, నేను వెళ్తాను. అప్పుడే వెళ్ళిపోతావా? సీత, నా బెంగంతా నీ గురించేనే. నువ్విలా అయిందానికి కాందానికి అందరినీ వెనకేసుకొస్తే, అన్నిటినీ నెత్తిమీద పెట్టుకుంటే చివరికి అందరికీ నువ్వే చెడ్డదానివవుతావమ్మా, నువ్వే కాందానివవుతావు. అమ్మా, నీ తల్లిగా నా భయం నాది. ఉండలేక చెప్తున్నాను, అర్థం చేసుకో తల్లి. సరే చెప్పడం అయిపోయిందా? అది కాదమ్మా. అమ్మా ఏంటో, నీ పిచ్చి నీది, ఎలా బతుకుతావో ఏమో. సరే నేనొస్తాను, ఇది తీసుకో. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతావా? ఇదివ్వడానికి అయితే ఎవరితో అయినా పంపించొచ్చు కదా, నువ్వు రావడం ఎందుకు? అది కాదమ్మా, ఆ పద్మకి చిట్టీ డబ్బులు ఇవ్వాలి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అమ్మా ఇప్పుడు నువ్వు అటే వెళ్తున్నావా? పద్మకి చీటీ డబ్బులు ఇవ్వాలి, నీకిస్తాను, నువ్వు తీసుకెళ్ళిచ్చే. అలాగే ఇవ్వు. సరే ఇవ్వు, ఉండొక్క నిమిషం. ఇదిగోమ్మా. అంటే ఇంట్లో అందరి కళ్ళు కప్పి అత్తింటి సొమ్మంతా పుట్టింటికి చేరుస్తుందన్నమాట. పైకి మాత్రం దేవతలా అందరినీ ఉద్ధరిస్తున్నట్టు ఫోజొకటి చెప్తా. సరే వెళ్ళొస్తానమ్మా. అమ్మా ఒకరోజు పాపం తీసుకురావే. అలాగే. సరే. దీన్నిలా వదిలేస్తే లాభం లేదు. దీని బండారం బయటపెట్టి దీని ఆగడాలికి అడ్డుకట్ట వేయకపోతే మా అందరికీ తొందరలో చిప్ప చేతికొస్తుంది. మా వాళ్ళందరినీ వదిలి ఇలాంటి చోట ఒక గంట ఒక రోజు ఉండటమే కష్టం. అలాంటిది ఈ 3 రోజులు ఎలా గడపాలి? అన్నయ్య ఒక్కడి షాపులో ఎంత కష్టపడుతున్నాడో. వదినమ్మ మాట కాదనలేక వచ్చానే, కానీ ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే. వదినమ్మ, వదినమ్మ. భరత్ ఎలా ఉన్నావురా? భరత్ ఏంట్రా మాట్లాడో? వదినమ్మా వింటున్నాను. అంతా బానే ఉంది కదా నాన్న, పార్వతి పిన్ని వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? వాళ్ళ మాటలు చేతలు వదినమ్మకు తెలిస్తే బాధపడుతుంది. ఏంట్రా ఏమైంది? ఏం కాలేదు వదినమ్మా, నేను చాలా బాగున్నాను.
నిజంగా? అవును వదినమ్మా, ఇక్కడంతా బాగుంది. అయినా నిన్ను ప్యాంట్ షర్ట్లో చూసి వాళ్ళంతా షాక్ అయి ఉంటారు కదా. హంగి పొడవాటి లాగు వేసండి కదా పెద్ద మనిషే. మామూలుగా కాదు, నాకు ప్యాంటు చొక్క చాలా బాగుందట. అబ్బో ఏం పొగడ్తలు ఏం పొగడ్తలు, ఇదంతా మా వదినమ్మ గొప్పతనమేనని చెప్పాను. నానా నిన్ను బానే చూసుకుంటున్నారు కదా. బాగా చూసుకోవడం మా వదినమ్మ, మనం ఎవరు? ఈ ఇంటి అల్లుడు. కాఫీ తాగుతావా, కొబ్బరి బొండం తాగుతావా, పకోడీలు తింటావా, చెగుడీలు తింటావా అంటూ అబ్బో ఒకటే బ్రతిమలాడ్డం అనుకో. ఎంత మంచి మాట చెప్పావురా. అంతేనా సత్యమూర్తి మామయ్య ఎరాలడు సరదాగా మందేస్తావా అన్నాడు. లేదు మామయ్య, నాకు ఈ మందు గిందు లాంటివి పడవు అని చెప్పాను. మంచి పని చేశావు నాన్న. ఇక మర్యాద అంటావా? అది నేనే విసిగెత్తిపోతున్నాను వదినమ్మా. ఇదేరా, ఇదే నేను ఆశపడింది. ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. భరత్, నువ్వెప్పుడూ ఇల్లు దాటి వెళ్ళలేదు కదరా, వాతావరణం కాస్త కొత్తగా ఉంటుంది, సర్దుకో నాన్నా. అలాగే వదినమ్మా. రాత్రిపూట బయట వాకిట్లో రాకు, అసలే చలికాలం. అలాగే. భరత్, అన్నం తినేటప్పుడు మొహమాట పడక, కడుపు నిండా తిను సరేనా? అలాగే. అవును, అడగడం మర్చిపోయాను. సిరి నీతో ఎలా ఉంటుందిరా? వదినమ్మా, నాకు భోజనం వడ్డించేదే సిరి కదా. అమ్మయ్యా ఇది చాలరా నాకు. నువ్వు మాత్రం సిరితో బాగుండు. ఉంటానే, జాగ్రత్త. భగవంతుడా, ఈ 3 రోజుల సమయం సిరి భరత్ ఒకటవ్వాలి, ఒకరి మీద ఒకరికి ఉన్న ద్వేషం అంతా కొట్టుకుపోవాలి. నువ్వే వాళ్ళని ఏకం చేయాలి స్వామీ.